వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంకంటే విషయాలు ఏం చేస్తున్నారు అలాగే నేను ఈరోజు వ్లాగ్ మీద షేర్ చేస్తున్నాను చూసేయండి ఏమేం చేస్తానో కిచెన్ అంత గందరగోళంగా ఉంది ఏమీ అనుకోవద్దు కొంచెం హెల్త్ డౌన్ అనమాట అదే విషయము అంత కొంచెం ఏమీ లేదు హెల్త్ డౌన్ వల్ల సర్దడం ఆపేసాను అనమాట ఓకేనా వ్లాగ్ చూసేద్దామా చలో हाई फ्रेंड्स मॉर्निंग नीचे ईवनिंग वरकू ना व्लॉग शेयर मॉर्निंग ईवनिंग वरकू चसाने अने विषयानी व्लॉग शेयर चूसे अलगे वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि ना चैनल गनुक फस्ट टाइम विजिट चेस्तुन्नट्लयिते चैनल सब्सक्राइब चेसुकोंडि पक्कने गंट सिंबल कूडा एक्टिवेट चेसुकोंडि ना कोत्त वीडियोल नोटिफिकेशन मीकु वस्तुंदि मॉर्निंग ब्रेकफास्ट कोसम दोश चेसानंडि ఇది కారం దోస అండి ఇది స్పెషల్ కారం దోస చాలా బాగుంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది ఈ బ్లాగ్ లో చూపిస్తాను చూసేయండి ఇది కడప కారం దోస అని చెప్పేసి నా ఛానల్ లో ఉంది ఆల్్రెడీ వీడియో పెట్టాను నేను ఆ ఛానల్ ఆ వీడియో లింక్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసేయండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో కూడా షేర్ చేస్తాను ఈ దోస చేసినప్పుడు మనం రెండు తినాలని ఫిక్స్ అయితే మాత్రం నాలుగు తినేస్తామండి ఈ దోస కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ పెట్టాను ఇక్కడ దోసపిండి పప్పుల పొడి అంటే పుట్నాల పొడి అండి అది ఉప్పు కూడా యాడ్ చేయలేదు ఉండి పౌడర్ చేసి పెట్టాను అలాగే ఎర్ర కారం ఏ విధంగా చేస్తాను చూసేయండి మిక్సీ జార్ తీసుకొని ఇందులో పుట్నాలు యాడ్ చేసుకుంటున్నాను ఓన్లీ పుట్నాలు మాత్రమే దీంట్లో salt యాడ్ చేయనక్కర్లేదు దాన్ని పౌడర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి ఏమీ కాదు మనం ఎప్పుడు దోసలు చేసినా యూస్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవడమే మీరు కూడా ఈ దోస మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి ఎందుకంటే అబ్బా చెప్తుంటే నోట్లో నీళ్లు వచ్చేస్తాయండి బాబోయ్ నాకైతే అంత బాగుంటుంది నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ కారంతోనే ఎగ్ దోస కూడా చేసుకోవచ్చు అన్నమాట ఎగ్ దోస వేసుకొని దానిపైన కూడా మనము కారం అప్లై చేసుకొని తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎమ్మి టేస్టీ అలాగే ఎర్ర కారం కూడా చూసేయండి ఆనియన్స్ కట్ చేసుకున్నాను 3 ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదండి గమనించండి రెడ్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను నేను ఈ ఎర్రకారానికి కొంతమంది రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటారు కానీ రెడ్ చిల్లీస్ యాడ్ చేసి తగినంత salt యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది దోసలకి మస్త్ కాంబినేషన్ అన్నమాట ఈ కారం దోస కడపలో స్పెషల్ అండి కడప కారం దోస అని కూడా అంటారు ఇందులో టేస్ట్ సరిపడా salt యాడ్ చేశాను దీన్ని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇందులో చింతపండు గాని జీలకర్ర గాని ఏమీ యాడ్ చేయలేదు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఒక బౌల్ లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు దోస పిండి కూడా కలిపేశాను దోస వేసేసుకోవడమే దోస వేసేసుకొని కావాలంటే రెండు వైపులా కాల్చుకున్న తర్వాత కారం అప్లై చేసుకోవొచ్చుండి కొన్నిసార్లు ఈ విధంగానే మంచి కాలిన తర్వాత దీనిపైన కారం అప్లై చేసి దానిపైన పప్పుల పొడి చల్లేసి పైన నెయ్యి గాని నూనె గాని వేసేసి కాల్చేసి మడతపెట్టేయడమే అన్నమాట చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్ గా మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే దోసను రెండు వైపులా కాల్చాను ఇప్పుడు ఎర్ర కారం అప్లై చేస్తున్నానండి చట్నీ పట్టాను కదా ఆ చట్నీ అప్లై చేస్తున్నాను అన్నమాట మనకి ఎంత కావాలో అంత అప్లై చేసుకొని దానిపైన పుట్నాల పొడి అంటే పప్పుల పొడి అంటాం అన్నమాట మేము ఆ పొడిని చల్లేస్తాను ఆ పొడిని కొంచెం ఒక టేబుల్ స్పూన్ చల్లితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా మొత్తము చల్లేసుకొనేసి పైన నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే మన దోస రెడీ అయిపోతుంది స్పెషల్ కారం దోస ఈ విధంగా రెండు వైపులా ఎర్ర కాల్చేసుకొని సర్వ్ చేసుకొని లాగి చేయడమే ఎమ్మి కారం దోస రెడీ ఈ విధంగా మనకి ఎన్ని కావాలన్న దోసలు రెడీ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది పొరపాటును కూడా ఫిక్స్ అవ్వద్దండి మేము రెండే తినాలి ఒకటి తినాలి అని చెప్పేసి ఫిక్స్ అవ్వద్దండి లాగిచ్చేసేయండి ఈ దోశ చేసినప్పుడు మాత్రము మీ కడుపు నిండా లాగిచ్చేసేయండి అంటే మనకు తెలియకుండానే మనం తినేస్తామన్నమాట అన్ని అంత బాగుంటాయి ఇది ఫ్రెండ్స్ నేను మార్నింగ్ చేసిన కడప కారం దోశ స్పెషల్ అన్నమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చీరకు ఫాల్ వేస్తున్నానండి పీకో ఫాల్ నేనే చేసుకుంటాను అనమాట నా శారీస్కి అవి వేస్తున్నాను చాలా రోజుల నుంచి అలా పడి ఉన్నాయి చేద్దాం చేద్దామని చెప్పేసి అదే అనమాట ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎక్కడెక్కడ లేని పనులన్నీ గుర్తు తెచ్చుకొని మరి చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఇలాగే పెట్టింగ్ పెట్టుకుంటూ పోతే మళ్ళీ టైం అంటూ దొరకదు అందుకోసమే ఈ టైంలో ఈ విధంగా యూజ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి నేను టైం పాస్ చేయని కోసం అని చెప్పేసి ఇవి వేసేస్తున్నాను అనమాట పిల్లలతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది నా పని కూడా చేసుకోవచ్చు కదా పక్క టకటక
పీక్ ఫాల్ చేసరికి లంచ్ టైం అయిందన్నమాట వంట కూడా ప్రిపేర్ చేసేసాను చూడండి ఇది పులగమన్నము ప్లస్ పచ్చడి అండి కాంబినేషన్ అద్భుతం అన్నమాట ఈ అన్నానికి కూడా 100 ఏళ్ల చరిత్ర ఉండొచ్చండి చాలా పురాతనమైన రైస్ అని చెప్పొచ్చు అమ్మమ్మల కాలం నుంచి ఇది చేసుకుంటూ ఉంటారు చాలా బాగుంటుందండి ఆ రైస్ నేను ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను రైస్ తీసుకున్నాను నేను బియ్యం తీసుకొని అందులో పొట్టు పెసరపప్పు గాని మామూలుగా చాయ పెసరపప్పు గాని యాడ్ చేసుకొని వాష్ చేసుకోవాలండి 2-3 టైమ్స్ ఈ వాష్ చేసిన తర్వాత ఇందులో ఎసురు యాడ్ చేసుకోవాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఎంత ఎసురు సరిపోతుందో అంతవరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడంటే గ్లాస్కు 2 గ్లాసులు అని చెప్పేసి కొలత ప్రకారం చేసుకుంటున్నాం కానీ ఒకానొక టైంలో మనము అందాజుగా పెట్టేవాళ్ళం కదండి ఫింగర్స్ ఇలాగా నేను చూపిస్తున్నా చూడండి సెంటర్ లైన్ వరకు ఇలా సరి చూసుకొని చేసేవాళ్ళం అన్నమాట సరి ఎసురు పెట్టుకుంటున్నాము అని చెప్పేసి అంటారన్నమాట గంజి ఉంచుకోవడానికి అయితే కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు అలాగా ఇగిరేలాగా చేసుకోవాలంటే ఇంతవరకు పెట్టుకుంటాం అన్నమాట ఇది ఈ విధంగా రైస్ పెట్టేసుకున్నాను నేను ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలండి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ రైస్ కి పసుపు యాడ్ చేశాను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టేసుకొని అండం వండేసుకోవడమే రైస్ కుక్కర్ లో కూడా పెట్టుకోవచ్చండి నేను ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి వండేస్తున్నాను కుక్కర్ లో కూడా పెట్టుకోవచ్చు ఈ రైస్ కి పచ్చడి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి నెయ్యి కూడా నెయ్యి వేసుకొని పచ్చడి చేసుకొని తిన్నామంటే ఈ అన్నంతో పాటు అబ్బా అసలు ఏంటంటే రోజు తినే దానికన్నా ఎక్కువే లాగే చేస్తామన్నమాట నా చిన్నప్పుడు బాగా గుర్తున్నమాట మా అమ్మమ్మ ఏం చేసేదంటే ఈ పులగమన్నము పచ్చడి చేసేసి అప్పుడు అమ్మమ్మల గేదెలు ఉండేటివి నెయ్యి ఉంటుంది కదా వెన్నపూస ఎప్పుడు ఇంట్లో స్టోర్ ఉండేదన్నమాట ఆ వెన్నపూస నిప్పుల మీద కాల్చే వేడి చేసేదండి నిప్పుల మీద ఒక గిన్నె అదే పనిగా ఉండేదన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అది దాంట్లో వెన్నపూస వేసేసి నిప్పుల పైన పెడితే నెయ్యి గుమగుమలు ఆడుతూ నెయ్యి వచ్చేదండి అంత బాగుండేది ఇప్పటికీ గుర్తనమాట నాకు బాగా ఆ విషయము అంత ఇంకా పోటీ పడి తినేవాళ్ళం అనమాట ఈ టైంలో చూడండి రైస్ రెడీ అయిపోయింది కరెక్ట్ చేసండి అంతవరకు పెట్టుకుంటే కదా రైస్ నీట్గా అయిపోతుంది మంచిగా అయిపోతుంది అనమాట నేను ఈ మధ్యకాలంలో మా పిల్లకు కూడా చెప్తున్నాను అనమాట ఈ విధంగా చేసుకుంటే రైస్ మంచిగా అవుతుందమ్మా రైస్ కుక్కర్లో పెట్టేదానికన్నా అని చెప్పేసి వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాను అనమాట చిన్న చిన్నగా ఇట్లాంటి విషయాలు తెలియాలండి పిల్లలకు కూడా అన్నానికి కాంబినేషన్ ఈ పచ్చడి అనమాట ఈ పచ్చడి కూడా నా ఛానల్లో పెట్టానండి నేను రోటి పచ్చడి రెసిపీ దీని లింక్ కూడా నేను నా ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూసేయండి ఒకవేళ నచ్చినట్టయితే మీరు ప్రిపేర్ చేసుకోండి ఈజీగా ఎమ్మీ రెసిపీ పురాతనమైన రెసిపీ అనమాట అమ్మమ్మల కాలం నుంచి చేసుకునే రెసిపీస్ అనమాట ఇవి అప్పుడప్పుడు మర్చిపోకుండా చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి చాలా వరకు చాలామంది ఇష్టపడకపోవచ్చు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పులగమన్నం చాలా ఏరియాస్లో చాలామందికి తెలియదండి మా కడప సైడ్ వాళ్ళకైతే చాలా బాగా తెలుసు ఎందుకంటే ఆల్వేస్ చేసుకుంటూనే ఉంటారనమాట ఇది దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటారనమాట ఈ పులగమన్నం చేసేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మళ్ళీ చేసుకుంటూ ఉండండి లేకపోతే వదిలేయండి అంతే అనమాట మాకైతే చాలా బాగా ఇష్టము ఇది పచ్చడితో పాటు నెయ్యి వేసుకొని లాగా చేస్తామన్నమాట ఈరోజు లంచ్ ఇదే లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్ కోసం సమోసా చేశానన్నమాట ఈ సమోసా రెసిపీ మీతో షేర్ చేయట్లేదండి ఎందుకంటే వీడియో లెంత్ ఇంకా ఎక్కువైపోతుంది నేను ఈ సమోసా రెసిపీ అలాగా వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను ఇందులో కొంచెం నేను కన్జ్యూస్ చేశానండి ఆయిల్ కొంచెం తక్కువ వేశానన్నమాట అందుకోసమే కింద అడుగున అంటుకుపోయిందనమాట పెనానికి కన్జ్యూస్ అంటే మరీ దీంట్లో కూడా కన్జ్యూస్ చేస్తారా అనుకుంటారేమో కానీ సరిపోతుందన్న ఉద్దేశంతో మాత్రం నేను ఇట్లా వేశానండి నేనైతే మిగిలిచ్చేద్దామని చెప్పేసి అయితే కాదు సమోసా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే సమోసాస్ ఆల్వేస్ చేస్తూనే ఉంటాను ఇవన్నీ కొంచెం గ్యాప్ వచ్చిందనమాట పిల్లలు సడన్గా సమోసాస్ చేస్తున్నాను అంటే పిల్లల మొహంలో వెలుగు చూడాలి సూపర్ అనమాట అసలు ఇంకా ఎన్నైనా చేసి పెట్టాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఎవ్రీ మదర్కి అంత బాగుంది వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్ ఇది ఆలూ సమోసా అండి ఆలు సమోసా రెసిపీ మీద షేర్ చేస్తాను డెఫినెట్గా చూడండి ట్రై చేయండి ఇంకా ఫ్రెండ్స్ మీరే ఏం చేస్తున్నారు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎంజాయ్ చేస్తున్నారా ఏమేమి వంటలు చేస్తున్నారు ఒకవేళ మీకు సమోసా రెసిపీని షేర్ చేసిన తర్వాత చూసేయండి ఒకవేళ మీకు ఆ దోశ కానీ నచ్చినట్లయితే ఆ దోశ కానీ పులగమన్నం కానీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసిన తర్వాత పిక్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్ పేజీలో యాడ్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ పేజీ నా ఛానల్ పేరుతోనే ఉంటుందండి దాంట్లో యాడ్ చేయండి నేను కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతానన్నమాట ఓకేనా ఇంకా ఫ్రెండ్స్
చెప్పండి. సమోసా కూడా రెడీ అయిపోయింది, దీని టీతో పాటు సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలు శాస్త్ర పాటు తినేస్తారు, నేను తినేసి మేము తినేసి టీ తాగేస్తే మా ఈవినింగ్ రొటీన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేశాను అనేది ఈ వ్లాగ్లో మీకు షేర్ చేసేసాను. ఎలా ఉంది వ్లాగ్, నచ్చిందా? నచ్చినట్లయితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. రోజు చెప్పే విషయమే కదా అనుకుంటున్నారా, కానీ మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్ అండి. అలాగే మీరు కామెంట్ ఇచ్చిన ప్రతి కామెంట్ కూడా మాకు దానికి బూస్టప్ అన్నమాట. చూడండి సమోసా ఎమ్మీగా వచ్చింది, సాస్తో పాటు సూపర్ అన్నమాట, సూపరో సూపర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియో నచ్చుతుందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే ఆ వీడియోస్ మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.